పెట్టుకొని వాళ్ళు ఎంబడి తిరిగి దూషణ భూషణలన్నీ చూసి మనం సర్వే చేయాల్సి ఉంటుంది. మంచి సర్వే రిపోర్టు తయారు చేశారు. అయితే సర్వే రిపోర్ట్ ఇక్కడ మనం సెమినార్లో మన మీటింగ్లోనే మాట్లాడుకొని పత్రికలకు ప్రకటన చేస్తే న్యాయం జరగదనేది నా ఉద్దేశం. ఈ సర్వే రిపోర్టును మంచిగా ఒక ప్రింట్ కాపీ తయారు చేసి మొట్టమొదలు మన దళిత ఎమ్మెల్యేలు ఎస్టీ ఎమ్మెల్యేలకు వెంటనే ఇవ్వాలి. తర్వాత మంత్రులకు కూడా ఇవ్వాలి. ఎందుకంటే ప్రచారం ఒక ఆయుధం. ఒక విషయాన్ని కనుక పదే పదే చెబితే ఎక్కువ మంది ప్రజల దృష్టిలో పడితే ప్రభుత్వం అనివార్యంగా చర్య తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీరు భూమి 16,000 ఎకరాలే పంచారు, 6,000 మందికే పంచారు. ఈ 16,000 ఎకరాల భూమి కూడా ఇందులో దాదాపు 7,000 ఎకరాల భూమిలో సాగు చేయడానికి వీల్లేదు. అలాంటి భూమి పంచారు. మీరు కూలనాలు చేసుకొని హాయిగా బతికే ఉంటాం. ఇప్పుడు ఆ భూమిని ఆశ పెట్టి మేము చేసిన కూలి ఎంత దానికే పెట్టి అప్పులుగా తీసుకొచ్చి పెట్టి ఇప్పుడు ఈ సంవత్సరం పంటలు పోయినాయి. పత్తికి దాదాపు 20-30,000 రూపాయల పెట్టుబడి పెడతాం. 20-30,000 రూపాయల పెట్టుబడి ఇప్పుడు పంట దెబ్బతిన్నది అయిపోయింది. ప్రభుత్వం ఏం ప్రచరించట్లేదు. కాబట్టి ఆ బాకీని ఏం చేయాలి? భూమిని నమ్మాలి. 2-3 లక్షల అప్పు వరకు అయితే ఆత్మహత్యను చేసుకోవాలి. అంటే భూమి ఇచ్చి మేము చావడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. పాపం మాకు నర్సంపేటలో రాజ్పేట అని ఒక ఊరు ఉంది. అక్కడ ఎస్టీ ఎస్సీ రిజర్వేషన్ సర్పంచ్ ఒక మంచి భార్యాభర్తలు ఇద్దరు యువకులు మంచి పని చేసుకొని హాయిగా సుఖంగా బతుకుతున్నారు. ఎవరికి తల వంచామని గారు అతన్ని సర్పంచ్గా పెట్టారు. సర్పంచ్గా పెట్టిన తర్వాత గెలిచిన తర్వాత తెల్లవారి పనికి పోతుంటే నువ్వు సర్పంచ్ నువ్వు పనికి పోవద్దన్నారు. ఆయన వాళ్ళ చుట్టూ ఏమి తిప్పుకున్నారు ఆ భూస్వాముల చుట్టూ పాములు అలవాటు చేశారు. భార్య కూడా పనికి పోవడం లేదు. వాళ్ళు ఏదో ఆ 2-3 ఏళ్ళు అందరూ మంచిగా సహాయం చేశారు. నెక్స్ట్ ఇయర్ సర్పంచ్ గిరి పోయింది. ఏం చేయాలి? పని చేసేటట్టు లేదు, బతికేటట్టు లేదు. ఇక అతను ఏం చేశాడంటే నడి ఊళ్ళో బొడ్రాయికాడ కూర్చొని ఈ రెడ్లు పెద్దలు ఎవరైతే బాట పడిపోతుంటే లంచాడు లాభం పడబోతుంది ఇక్కడ నేర్చుకున్నాడు. నా జీవితం నాశనం చేశాడు. అంటే మనకు ఒక ఇల్లు ఉంటే దాన్ని మళ్ళీ రిపేర్ చేయడానికి కొంత ఖర్చు ఉంటుంది. భూమి ఉంటే దాని మీద కొంత పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ విషయాలు ఏమి తెలవనివాడు కేసీఆర్ కాదు. ఎందుకంటే ఆయన 10 ఎకరాలలో ఫామ్ హౌస్ పెట్టి నడుపుతూ ఉన్నాడు. అందువల్ల ఏంటంటే భూమి ఇవ్వడం ఒకటే కాకుండా భూమికి కావాల్సినటువంటి ఉపకరణాలు, నీటి సౌకర్యం, తర్వాత మనం పండించిన పంట మార్కెట్లో అమ్మడం చేస్తే ఏమైనా 10 రూపాయలకో మిగుతాయి. ఈ భూమి కూడా పంచిందంత 16,000 ఎకరాలు పంచారు. నేను ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాశాను. ఏమనంటే భూములు చూపుతాం, పంపిణీ చేస్తావా అని. దానికి వ్యవసాయ శాఖ మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని ఏమి సంబంధాన్ని చెప్పలే. ఇప్పుడు మన రాష్ట్రంలోనే ఈ కొనుగోలు చేసే పత్రం ఎందుకు? 89,400 ఎకరాల భూమి సీలింగ్ పోయింది. భూస్వాముల దగ్గర తీసిన సీలింగ్ పోయి జిల్లాల వారీగా దాన్ని కొనచ్చు కదా. అది కాకుండా గవర్నమెంట్ భూమి ఉన్నది బచ్చరాయి, అది కొనచ్చుగా. గెట్ నంబరు పూర్వపోకులు ఉన్నాయి, అవి కొనచ్చుగా. అప్పుడు భూదాన యజ్ఞ కోటి భూములు అని చెప్పని మన దగ్గర 2.5 లక్షలు దానం తీసుకున్నాడు వినోబాబు గారు. అందులో ఇంకొక 1 లక్ష ఎకరాల భూమి ఇప్పటికి ఉన్నది. ఆ కమిటీ రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది. ఎందుకంటే ఆ కమిటీ చైర్మన్ రద్దు చేసినప్పుడు అతను నా దగ్గరకు వచ్చి చెప్పాడు. అసలు మీరు ముఖ్యమంత్రితో చెప్పండి 1 లక్ష ఎకరాల భూమి ఇప్పటికి పంపిణీ కాకుండా ఉంది. అందువల్ల భూములు పంచడానికి ప్రతి కుటుంబానికి 2 ఎకరాలు 3 ఎకరాలు ఇవ్వడానికి కొనాల్సిన అవసరం లేదు తెలంగాణలో. అందుకే మన శాసనసభలో శాసన మండలిలో ఉన్న మా ఎమ్మెల్సీతో చెప్పించింది ఏంటంటే మీరు సర్వే చేయండి, ఎక్కడ ఎంత భూమి ఉందో తేల్తాయి.
మెదక్ జిల్లాలో ఇప్పుడు రా యదరాజు తదా ప్రచండం రాజు ఎలా ఉంటే కింద జనం కూడా అలాగే తయారవుతారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ పెట్టాడు, ఎమ్మెల్యేలు అందరూ ఫామ్ హౌస్ పెడుతున్నారు, అందరూ అదే పిచ్చిలో పడిపోయారు. ఏరుగు రవీందర్ రెడ్డి అని ఒక ఎమ్మెల్యే 200 ఎకరాల ఫామ్ హౌస్ పెడుతున్నారు, ముఖ్యమంత్రి 100 ఎకరాలు అయితే ఆయన 200 ఎకరాలు. అక్కడ ఒక 20 మంది ఎస్ఐలు 3 దళితులు తీసుకున్నారు. నేను ఆ దళితులు వెళ్ళాము అక్కడికి ఆ స్పాట్ మీదకి, వదిలిపెట్టాలని అన్నాడు. ఫారెస్ట్ మీద కూడా కనిపిస్తున్నాడు. ఇలా ప్రతి ఎమ్మెల్యే ఫామ్ హౌస్ పెడుతున్నాడు, ఎందుకంటే సెలవుల్లో పోయి ఫామ్ హౌస్లలో హాయిగా ఉండడానికి. ఇప్పుడు మనిషికి 100 ఎకరాలంటే 110 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మనిషికి 100 ఎకరాలంటే 10 లక్షల ఎకరాల భూమి వాళ్ళకే పోతుంది, ఆ భూమి కూడా వెళ్ళి పేదోళ్ళకే పోతుంది. అందువల్ల ఏంటంటే భూములు నివ్వని లేకపోతే బ్యాంకులో డబ్బు లేదని సమస్య కాదు. ఇప్పుడు నేను మొన్న నిరంజన్ రెడ్డిని ఒక మాట అడిగాను, మీరు భూసేకరణ చేస్తూ ఉన్నారు, ప్రాజెక్టులు కడుతూ ఉన్నారు, ఇవన్నీ చేస్తూ ఉన్నారు, ఒక్క ఎమ్మెల్యేది ఒక్క మంత్రిది ఒక్క ఎకరం భూమి ఎక్కడైనా తీసుకున్నారా? సోలార్ ప్రాజెక్టులను పెడుతున్నారు, దళితులే తీసుకుంటున్నారు. ఇప్పుడు కట్టు మండలం ఉంది మహబూబ్నగర్ జిల్లాలో, ఆమె పరిటాల భార్య వచ్చి 3000 ఎకరాల భూమి దళితుల భూమి అసైన్ భూమి తీసేసుకుంది, ఈ కేసీఆర్ సంతకం పెట్టాడు. మనం హైకోర్టులో కేసు వేస్తే హైకోర్టు మండ బూతులు తిట్టింది తహసీల్దార్ను, ఆమె వదిలిపెట్టి వెళ్ళిపోయి. అంటే కోర్టుకి ఎంతమంది వెళ్ళగలరు? అంటే ఒకటి భూమి భూమి అంటున్నాం, మన పిల్లలకు చదువు కూడా ముఖ్యమే కదా. చదువు కనుక ఉంటే భూమి కాకుండా వేరే ఏదైనా ఒక పని చేసుకుని బతకడానికి ఆస్కారం ఉంటుంది. దాంట్లో మెరిట్స్ అంటారు, మీకు మెరిట్స్ ఎలా వస్తాయో తెలుసా? ఇప్పుడు ఇప్పుడు ఐజీలు కానీ డీజీపీలు కానీ డిఎస్పీలు కానీ కలెక్టర్లు వీళ్ళంతా ఉన్నత కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళంతా తెలివికలు అనుకునేది పంపదీసి, ఎందుకంటే వాళ్ళు తెలివికలు కనుకైతే మమ్మల్ని సలహాలు అడగరు, ఉత్తమ వద్దురు. మరి ఎట్లా వాళ్ళు పాస్ అయ్యారు? ఏమిటంటే ఎక్కడైతే పరీక్ష పత్రం ప్రింట్ అవుతుందో అది నేరుగా వాళ్ళ కుటుంబానికి పోతుంది, చూసి రాస్తారు. అలాగే దొంగ సర్టిఫికెట్లతో 20% ఉద్యోగులు పనిచేస్తున్నారు, 20% మంది ఉద్యోగులు వాళ్ళంతా ఉన్నత కుటుంబాల నుంచి వచ్చినట్లే దొంగ సర్టిఫికెట్లతో పనిచేస్తున్నారు. అందుకే వాళ్ళకి ఏమి తెలియదు. నిన్న నా దగ్గరికి ఒక అతను వచ్చాడు, అతను చేవెళ్ళలో ఉంటాడు. 2009లో ఆయన ఒక పొరపాటు చేశాడు, వాళ్ళ తల్లి చనిపోతే తల్లి పేరు మీద ట్రాన్స్ఫర్ అయింది, పక్క తల్లికి పాస్ పుస్తకం ఇచ్చారు. ఈయన చప్పుడు చేయక తల్లితోటి ఒక కాగితం రాయించుకొని ఈయన పేరు మీద చేసుకోకుండా ఎవరో ఒక అడ్వకేట్ సలహా ఇచ్చాడట, తల్లితోటి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు అసైన్. తల్లితో కొడుకు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మీ తల్లి భూమి అమ్ముకున్నది కాబట్టి భూమి అమ్మడం అసైన్ రూల్స్కు విరుద్ధం కాబట్టి అని చెప్పని దాన్ని గవర్నమెంట్ భూమిగా ప్రకటించారు. ఇప్పుడు ఆయన దురుగా ఆయన బాగా చదువుకున్నాడు. మరి ఇలా ఎలా చేసావయ్యా? అసలు మీ తల్లి మీ పేరు మీద రాస్తే సరిపోయా? అయినా చుట్టుపక్కల ఉన్నటువంటి 200 ఎకరాల భూమిలో ఈయన 4 ఎకరాలు 20 కోట్ల భూమి గవర్నమెంట్ భూమిగా మార్చేశాడు. ఈయన పాస్ పుస్తకం ఇవ్వడలే ఆ తహసీల్దార్ దగ్గరికి పోతే 40,000 అడిగింది. ఈ 40,000 ఇవ్వలేనని చెప్పని అప్పుడు కోరుకున్నాడు. అంటే అమాయకులను మరింత అధ్వానమైనటువంటి స్థితిని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం తప్ప ఇవాళ చట్టాలు మేమేదో అవినీతి అంతా పారగొట్టామన్నారు. ఈ అవినీతి అంతా బీఆర్ఓలు చేశారా? బీఆర్ఓలు మీ ఇళ్లలోకి వచ్చి మీ భూములు పట్టా చేస్తాం, మాకు 20,000 చేయండి 10,000 చేయండి అని అడిగారా? వాళ్ళు కాదు అడిగింది, తహసీల్దారులు చెప్పారు ఫలానా భూమి ఫలానా నుంచి పెట్టుకురా నీకు డబ్బులు వస్తాయి. ఈ తహసీల్దార్ ఏమో చెప్పాడు, ఏ ఎమ్మెల్యేనో మంత్రి చెప్పాడు. తహసీల్దారు కూడా ఆ భూమి తన కోసం కాదు. నేను నాగరాజు అన్నోడు జైల్లోనే ఉరేసుకొని తెచ్చాడు. ఎందుకని అతను ఏమిగా బతికుంటే
తప్పకుండా ఈ సాక్ష్యాలను బయటపడబోయండి. ఆ 25 ఎకరాలకు పోయి దాని వెనకాల ఎవరో మంత్రులు గింతులు అందరూ ఉన్నారు, వాళ్ళంతా బయటకు వస్తారు కాబట్టి నాగరాజు నువ్వు చచ్చిన పర్వాలేదు అన్నారు. వాడికి ఏదో 10 లక్షలు 20 లక్షలు కోట్లు 2 కోట్లు ఇచ్చారు, ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే పేదోళ్ళ ప్రాణాలు పేదోళ్ళ సాక్ష్యాలు ఇలా పోతాయి, ఏది బయటికి రాదు. కేసులకో మనం తిరుగుతూ ఉంటాం, ఊరి మీద వాళ్ళు కూర్చుంటారు, మన పిల్లలమో చాకరీ చేసుకుంటారు, వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటారు. మనం హాస్పిటల్ జబ్బులు వస్తే పసరు గీసరు మనం వాడుతూ ఉంటాం, వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్లో వాళ్ళు హాయిగా ఉంటారు. దగ్గుబడి సంవత్సరం కార్పొరేట్ హాస్పిటల్కి పోతారు. మనం చూసాం కదా కరోనా వస్తే 20 లక్షలు 30 లక్షలు ఖర్చు పెట్టి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళారు. మనం వెళ్ళగలం. నాకు వచ్చింది కరోనా, ఒక రూపాయి ఖర్చు లేకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో వారం రోజులు ఉంటే వచ్చేసాం. అంత డబ్బు మనం ఖర్చు పెట్టలేం కదా. కాబట్టి విద్యా వైద్యం ప్రతి కుటుంబానికి అవసరం. అలాగే బతుకుదెరువు కోసం కనీసం నెలకు ఒక 3000 రూపాయల ఆదాయం ఉండాలి. 12 x 36 ఓ 40000 ఆదాయం అయినా రావాలి. మన పెట్టుబడి పోక వస్తే ఒక కుటుంబం బతుకుతుంది. కానీ 40000 కదా, 4000 రూపాయల ఆదాయం కూడా వచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ మనం 10 కిలోమీటర్లు ఉంటే బస్సు ఎక్కువ లేకపోతే బండి కొనుక్కొని పోము, నడిచిపోతాం. మొన్న ఈ కరోనా సందర్భంగా పట్టణాల నుంచి హైదరాబాద్ నుంచి దాదాపు 70 లక్షల మంది సంచులు గీతులు పట్టుకొని నడిచిపోయారు వాళ్ళ సొంత ఊళ్ళలో. ఇప్పుడు ఇక్కడ పనులన్నీ ఆగిపోయినాయి. ఇళ్ళ నిర్మాణాలు ఈ బజార్లలో పొద్దున్నీ 9 గంటల నుంచి 11 గంటల వరకు లేబర్ మార్కెట్ అని ఉంటుంది. ఆ లేబర్ మార్కెట్ ఇప్పుడు జరగలేదు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళందరూ పట్టణ వాళ్ళని మళ్ళీ గ్రామాల్లో పెడుతున్నారు. వాళ్ళంతా ఎవరు? వాళ్ళంతా మన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. ఎవరు డబ్బాష కోసం ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చి ఎక్కడో రోజుకు 500 600 అంటారు. ఏదైనా ప్రమాదం జరిగింది అనుకోండి, మనం సంపాదించిన డబ్బులన్నీ దానికి పోతే ఇంకా తక్కువ పడుతుంది. అందువల్ల ఏంటంటే గవర్నమెంటు మనం కోరేది, మీరు భూములు ఇచ్చారు, భూములు ఇచ్చినప్పుడు వెంటనే దానికి సాగునీటి సౌకర్యం కల్పించాలి. ఇంతకుముందు ఐడిసి డిపార్ట్మెంట్ కింద ఐడిసి ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు బావులు వేసేది కమ్యూనిటీ సిఐ వ్యవసాయం కమ్యూనిటీ ఇరిగేషన్ బావులని ప్రతి 5 ఎకరాలకు లేదా 10 ఎకరాలకు ఒక బావి వేసి వాళ్ళే నీళ్ళు ఇచ్చేవాళ్ళు. ఎకరానికి 70 రూపాయలు 80 రూపాయలు శిస్తు వసూలు చేసేవాళ్ళు. అది 20000 బావులు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ డీఫంక్ట్ అయిపోయాయి. ఆ చంద్రబాబు గారు ఆ ఐడిసి డిపార్ట్మెంట్ను ఊడపికేసే వరకు రైతులు మోటార్ కాలిపోతే బాగు చేసుకోలేక పీడు పెట్టేశారు. అందువల్ల ఈ 5-6 గురితో కలిసి బావులు వేసుకుని వాళ్ళే వేసుకోవాలి వాళ్ళే చేసుకోవాలి అంటే టెక్నికల్గా లేరు కాబట్టి కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అందువల్ల ఏంటంటే ఈ సమావేశం మనం ఒక 2-3 ముఖ్యమైనటువంటి పనులు చేయాలనేది నా సూచన. ఒకటి, అందరి ఎమ్మెల్యేలకు అంటే ఎస్సీ ఎస్టీతో పాటు మిగతా ఎమ్మెల్యేలందరికీ కూడా మన రిప్రజెంటేషన్ ఇవ్వాలి ఒక పిండి చేసి. అందరూ ఉండే మంది 8 మందే కదా. ఒకటి. రెండవది ఏంటంటే ముందు ఒక నోటు తయారు చేయాలి, మీ సర్వే ప్రకారం మీ అనుభవాల ప్రకారం పేర్లతో సహా పలానా ఊళ్ళో ఇంత భూమి పంచారండి జిల్లాల వారీగా అని 6-7 జిల్లాలు ఉన్నాయి. ఈ 6-7 జిల్లాలకు సంబంధించి ఒక నోటు ఒకటి తయారు చేయాలి. అలాగే కీలకమైనటువంటి ఎస్సీ కార్పొరేషన్ ఉంది, ఏ పని చేయనటువంటి వాళ్లకు 20000 30000 ఇచ్చారు వాళ్ళకు సబ్సిడీ. బ్యాంక్ లోన్ వచ్చింది, మళ్ళీ బ్యాంక్ లోన్ వాపసు తీసుకున్నారు, సబ్సిడీని తీసుకున్నారు అని అర్హత కలిగినటువంటి వాళ్ళు, అర్హత కలిగినటువంటి ఎస్సీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రం ఎస్సీ కార్పొరేషన్ రుణాలు రావడం. వాళ్ళు బ్యాంకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు, కాస్త పలుకుబడినోడు వాళ్ళు ఎవరో అని పట్టుకొని ఆ బ్యాంకును ఒప్పించి ఆ బ్యాంక్ డబ్బులు తీసుకొని ఆ సబ్సిడీ తీసుకొని సబ్సిడీ తీసుకోవడం మళ్ళీ బ్యాంక్ డబ్బులు వెంటనే బ్యాంకులో పెట్టేసేయడం అలా చేశారు. తర్వాత మెదక్ జిల్లా మన నిజామాబాద్ జిల్లాలో చాలా దారుణమైన పరిస్థితి ఏమిటంటే అక్కడ ఈ కాపు రెడ్డి వాళ్ళు ఉన్నారు,
వాళ్ళు ప్రతి గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ, విలేజ్ డెవలప్మెంట్, బీడీసీఐ పెట్టుకున్నారు. ఎవరు పెట్టుకున్నారో నాకు అర్థం కాదు. నేను ఒక డిఎస్పీ కాల్చిపారేనా చదవకుండా ఓపెన్. వాళ్ళు గ్రామ బహిష్కరణ చేస్తారు, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. దేనికి వారి డబ్బులు? అసలు ఆ బీడీసీ ఏంటి? ఆ డిఎస్పీ పోయి ఆ మా నేను కూర్చోబెట్టి మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? అసలు కమిటీలు ఎక్కడేసినాడు? ఆ కమిటీ చైర్మన్ కనుక కాల్చిపారిస్తే అసలు అది రద్దయిపోతుంది. బహిరంగంగా చెప్పాను, నేను నిజామాబాద్లోనే చెప్పాను కలెక్టర్ ముందే. వీరంతా దారుణంగా చెప్పి దారుణం కాదు, మీరు దారుణం చేసుకున్నారు, వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. ఏ నైజాం కాలంలో కూడా బహిష్కరణ లేదు. ఎందుకంటే నైజాం కాలంలో, ఇప్పుడు నాకు 23, నా కొడుకే తాతయ్యుడు, అందువల్ల ఏంటంటే నైజాం కాలంలో కూడా ఇంత దుర్మార్గం లేదు, ఈ బహిష్కరణ లేవు. ఈ బహిష్కరణ ఏమిటి? అక్కడ కూడా ఇప్పటికీ ఆడవాళ్ళు జ్యోగిని వ్యవస్థను పెట్టి దేవుని పెట్టి చేస్తారు. ఎవరైనా మనకు మన కూడా నుంచే కనిపించేది. ఈ రోజుకు ఇంత 21వ శతాబ్దంలో ఇప్పటికి కూడా గ్రామం మీద వదిలిపెట్టడం అంటే ఏమంతకన్నా దుర్మార్గం ఏమిటి? అలా వదిలిపెట్టేటట్టు ఒత్తిడి తీసుకొస్తారు మన మీద. మనకు ఆ డబ్బుల కొరత ఉంది కాబట్టి, తిండికి పని పట్టం కాబట్టి ఏదో అయిపోతుంది అని చెప్పేది. అంటే ఈ జోగిరి వ్యవస్థ బహిష్కరణ చాలా అత్యంత దారుణంగా మన మీదనే పనిచేస్తుంది. ఇక భూసేకరణ గవర్నమెంట్ ఇప్పటి వరకు 1,500,000 ఎకరాలు సేకరించింది, నేను లెక్క తీశాను. ఇందులో దాదాపు 70% భూమి దళిత గిరిజన బీసీలదే. ఎక్కడో ఓసీలకు పోయింది చాలా తక్కువ. కాబట్టి మనకు భూమి ఇవ్వడం మళ్ళీ లాక్కోవడం. కొన్ని గవర్నమెంట్ పాస్ పుస్తకాలు ఇస్తే, ఈ గవర్నమెంట్ మళ్ళీ ఇప్పటికీ పాస్ పుస్తకాలు లేవు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ధరణి వెబ్సైట్లో వాళ్ళు గవర్నమెంట్ చెప్పిన లెక్క 1,100,000 మంది సాదా బైనామాలు ఇచ్చారు. మేము కొనుగోలు చేసాం, మా పేరుతో పట్టణం చేయడం, అవి ముఖ్యమంత్రి దగ్గర పెండింగ్ ఉన్నాయి. 1,100,000 పాత పాస్ పుస్తకాలలో మల్లారెడ్డి పేరు తీసే రంగయ్య, లేకపోతే నాకు 1 ఎకరం ఉంటే 1 ఎకరం, ఒకవేళ 1 ఎకరం ఉన్నది 2 ఎకరాలు రాసి, ఇలా తప్పులు రాసినవి 2,500,000 ఉన్నాయి. అవి ఒక 11, ఇది ఒక 2.5, మొత్తం 13,500,000 పాస్ పుస్తకాలు అప్డేట్ చేయాల్సి ఉంది. అవి లేకుండానే ఇది ధరణి వెబ్సైట్ పెట్టేస్తున్నారు. ఇప్పుడు ధరణి వెబ్సైట్ పెడితే రేపు మనం భూమి అమ్ముకోవాలన్నా కొనుగోలు చేయాలన్నా ఆ వెబ్సైట్లో మన పేరు రాదు కాబట్టి అవన్నీ ప్రభుత్వ భూములట. అందుకే చివరిగా నేను ఒక మాట చెప్తాను, మన రాష్ట్రంలో 1,60,00,000 ఎకరాల భూమి ఉన్నది. 1,60,00,000 ఎకరాలు ఇందులో పట్టా భూమి 1,47,00,000 ఎకరాలు. పట్టా భూమి 1,47,00,000 ఎకరాలు మొత్తం సాగు భూమి. మనం ఏది అడిగి రోజులు కాదు, సాగు చేసే భూమే 1,63,00,000 ఎకరాలు. అంటే దాదాపు 1,80,00,000 ఎకరాల భూమి ప్రభుత్వం ఉంది. 1,80,00,000 ఎకరాలు గవర్నమెంట్ చెప్పినాయి. 1,47,00,000 మందికి ప్రైవేట్ భూములు, మొత్తం సాగుది 1,63,00,000. అంటే ఈ ఒక 3, అది ఒక 13,16,00,000 ఎకరాల భూమి ప్రభుత్వం భూమి. ఇది కూడా ఆక్రమించారు. గ్రామాల్లో శ్మశానం కావాలంటే మన భూమే కావాలా? రైతు వేదికలు కట్టాలంటే మన భూమే కావాలా? ఏ భూస్వామిదో ఎవరిదో, ఆ సర్పంచ్తో లేకపోతే ఆ రెడ్డితో రావుతో తీసి అది కూడా ఎంత 400-500 కదాలి కదా రైతు వేదిక. ఆ రైతు వేదిక కట్టడానికి కూడా మన భూమి అందంగా ఉంటాయా? అందువల్ల ఏంటంటే దీన్ని మనం రాజకీయాలతో సంబంధం లేకుండా అందరినీ కూడగట్టి ఈ ఇప్పుడు ఉన్నటువంటి లెక్కలు గవర్నమెంట్ చెప్పిన లెక్కలే మళ్ళీ గవర్నమెంట్కు మనం చెప్పి వాళ్ళకి తెలిసినా మనం నివేదికలు రాయాలి. మొత్తం భూమి ఇంత ఉంది, మీరు ఇంత భూమి ప్రైవేట్ భూమి, ఇంత ప్రభుత్వ భూమి ఉంది,
అని చెప్పని మనం ఒక నోటుగా తయారు చేసి మొత్తం ఎమ్మెల్యేలకు మనం ఇవ్వడంతో పాటు ఈ అంత మీడియాకు, ఈ మీడియా ఏంటంటే ఇవాళ గవర్నమెంట్ వ్యతిరేకంగా మాట్లాడే స్థితిలో లేదు. ఎందుకంటే వాళ్ళకి 2 లక్షల కోట్ల రూపాయలు యాడ్స్ ఇస్తూ ఉంటారు. అందువల్ల ఏంటంటే మనం మొత్తం మీడియాకు ఇవ్వాలి. తర్వాత మీరు జిల్లాలలో కూడా ఏంటంటే విలేకరుల సమావేశం పెట్టండి. ఎంత అయితే 10 రూపాయలు ఖర్చు, ఒక 5 రూపాయలు ఒక బిస్కెట్ బిస్కెట్ కూడా ఉన్న ఒక 2 ఛాయలు ఇస్తే రాసేస్తారు. అసలు ఇది ఈ ప్రచారం గ్రామాలలో మాకు భూమి ఇచ్చారు, పోరే లేదు, రాళ్ళు ఉన్నాయి, రప్పలు ఉన్నాయి, మీ కష్టాలు పడుతున్నాం, అగ్రపాలైపోయాం, మీ అనుభవం అంతా అసలు ఈ పనులు చేయాలి అని చెప్పండి. ప్రతి మండల కేంద్రంలో విలేకరులు ఉన్నారు, ప్రతి జిల్లాలో ఉన్నారు. మనం ఎంతైతే ప్రచారం చేస్తామో ఆ ప్రచారం వల్ల ఏంటంటే గవర్నమెంట్ కొద్దిగా దిగొచ్చే అవకాశం ఉంది. మా అనుభవం అన్ని పాత గవర్నమెంట్ అన్ని చూసాం. మనం చెబితే వాళ్ళ చెవికి పట్టదు, వినట్టు చేస్తారు. మన మాట తప్ప ఇంకొక మాట వాళ్ళు వినకుండా ఏంటంటే ఊకే పత్రికల్లో కానీ మనం చెప్పడంలో కానీ రిప్రజెంటేషన్ కానీ అన్నీ కూడా నిరంతరం చేస్తాం. అందువల్ల మన శంకరు చాలా గట్టివాడు నాకు తెలిసి, ఎందుకంటే చేసిన పని అయినా ఖచ్చితంగా చేస్తారు. కాబట్టి ఆయన ఈ ప్రచారం మీద రిప్రజెంటేషన్స్ మీద బాగా కేంద్రీకరించాలి. దీనికి కావాల్సినటువంటి సహాయం అంతా మేము చేస్తాం. అందువల్ల ఏంటంటే మనకు ఇప్పుడు ఉన్నటువంటి వనరులు మాకు వంచడి పంపిణీ చేయండి. ఇవాళ మేము 60 లక్షల మంది ఉన్నాం. ఇంత జనాభా ఇప్పటికి మేము తీసారేదో 6 లక్షల కుటుంబాలకు భూమి లేదండి. 6 కాదు, అసలు మొత్తం మనకు భూమి ఉన్నది ఎంత అంటే 13 లక్షల కుటుంబాలు భూమి ఉన్నది. 7 లక్షల కుటుంబాలకే భూమి ఉన్నది. 13 లక్షల ఎకరాలు మొత్తం దళితులకు ఉన్న భూమి 13 లక్షల ఎకరాలు ఈ మంచి దాంతో సహా 13 లక్షలు భూమి ఎంత ఉంది? 63 లక్షల ఎకరాల భూమి ఉంటే దళితులకు ఉన్నది 13 లక్షల ఎకరాలు, గిరిజనులకు ఉన్నది 18 లక్షల ఎకరాలు. వాళ్ళు 7 లక్షల మందే గిరిజనులు, దళితులు 7 లక్షల కుటుంబాలే. 7 లక్షల కుటుంబాలకు 13 లక్షల ఎకరాల భూమి. మేమేదో భూమి పంచామని చెప్పని గవర్నమెంట్ పదే పదే చెప్తూ ఉంటారు. అందువల్ల ఏమిటంటే ఈ వాస్తవాలను వాళ్ళ దృష్టికి తీసుకొచ్చే విధంగా మనం కనుక చేస్తే ఏ సంఘాలు అయితే చూస్తూ ఉన్నాయో మనం ఈ ప్రచారం బాగా మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు కూడా అనివార్యంగా తప్పనిసరి మన దగ్గరికి. ఎందుకంటే మీరు చెప్పే అంకెలు మీరు చెప్పే రిప్రజెంటేషన్ అంత వాస్తవం చెప్పిన వాళ్ళు గుర్తిస్తారు. అందుకోసం మిగతా సంఘాలు కూడా ఆటోమేటిక్గా కలిసి వస్తాయి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేపట్టి మనం నిలబడి గవర్నమెంట్కు వాస్తవాలు దృష్టికి తెచ్చి మన హక్కులు సాధించుకునేటటువంటి విధంగా ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ సెలవు.